టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పోలీసులు పడరాని పాటలు పడుతున్నారు. జనం లేనట్లు విజువల్స్ తీసి పంపాలని పోలీసులకు పైనుండి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. అంతేకాదు, పాదయాత్రలో జనాలు లేనట్లు విజువల్స్ తీయకపోతే సస్పెండ్ చేస్తామంటూ పోలీసులకు తమపై అధికారులు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు డ్రోన్లతో రంగంలోకి దిగారు. లోకేష్ పాదయాత్ర కంటే ముందుగా బైక్పై గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఫోటోలు వీడియోలు తీసి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి పంపిస్తున్నారు. సజ్జల కుమారుడు భార్గవ్ ఆధ్వర్యంలోనే వైసీపీ సోషల్ మీడియా నడుస్తున్నట్లు సమాచారం. ఈ టీంని 50 మంది లోకేష్ పాదయాత్రలో పోలీసుల నుంచి అందుకున్న వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం పనిగా పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, రోజు రోజుకు నారా లోకేష్ పాదయాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించే భాగంగానే ఈ రోజు మనం చూసాము, డ్రోన్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న ప్లేసులంతా కూడా తీయడం, వాటిని పంపించడం కూడా జరుగుతుందని టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి అక్కడ. ఎందుకంటే ఆయన పాదయాత్ర జనం రావటం లేదు అని చూపించడానికి డ్రోన్ విజువల్స్ కానీ మరో విజువల్స్ కూడా తీసుకున్నట్టు కూడా చెప్తున్న మాట. అయితే ఈ రోజు ఆ డ్రోన్ విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్ విజువల్స్ ఇన్ని రోజులు కూడా డ్రోన్ కూడా ఉపయోగించలేదు. ఇప్పుడు కూడా పాదయాత్ర సందర్భంగా పోలీసులు కెమెరాలతోనూ సెల్ ఫోన్లతో చిత్రీకరించారు. అయితే ప్రత్యేకంగా ఒక డ్రోన్ తీసుకొచ్చిన గత 2 రోజుల నుంచి కూడా ఈ విజువల్స్ కూడా తీయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ జనం లేని చోటంతా కూడా తీయడం, అదే విధంగా ఇక్కడ ఎవరైనా ఈ పాదయాత్రలో పాల్గొంటుంటే వారు పేర్లు నమోదు చేసుకోవడం అదే పనిగా పనిగట్టుకుని చేసే పరిస్థితి కూడా ఉందంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. నారాయణ లోకేష్ పాదయాత్ర అడుగడుగున పోలీసులు అడ్డంకులు వేసే పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రసంగానికి మైక్ ఇవ్వలేదు. ఏ రోజైతే బంగారు పాలనలో తీసుకున్న మైక్ ఇప్పటి వరకు కూడా ఆయన చేతికి అందివ్వలేదు. మొన్న ఏదైతే ఈ గంగా నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక చోట మాట్లాడి స్టూల్ వేసి మాట్లాడుతుండగా స్టూల్ కూడా లాక్కోవడానికి ప్రయత్నించడం, అక్కడ అంత ఘర్షణ వాతావరణం కూడా చెలరేగింది. ఏదైతే పల్మనేర్ లో ప్రారంభమైన ఈ పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య గొడవ ఇప్పటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అడుగడుగున పోలీసులు అడ్డంకులు వేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి చోట కూడా ఏదైతే ఈ గంగాధర అయితేనే, ఇటు పూతలపట్టు నియోజకవర్గం అయితేనేమి, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఆయన అడుగడుగున పోలీసులు అడ్డంకులు వేశారు. నరసింగరాయనపేటలో ఆయన మాట్లాడనీయకుండా కూడా చేయడం జరిగింది. అనంతరం ఆయన రాజ్యాంగ పుస్తకాన్ని చూపించడం, తర్వాత పర్మిషన్ ఇవ్వటం, వెంటనే పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత 2 నిమిషాల్లో ఆపాల మైక్ ఆపాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన హ్యాండ్ మైక్ ఏదైతే ఉందో హ్యాండ్ మైక్ ను కూడా ఉపయోగించకుండా చేస్తున్నారంటే పాదయాత్ర నిర్వీర్యం చేయడానికి పథకం ప్రకారం చేస్తున్నారనేది కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జనం నిరాజనాలు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున మహిళలు అన్ని వర్గాలకు సంబంధించి తరలి వస్తుండడంతో కూడా ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా చిత్రీకరించి పై ఉన్నతాధికారులు కూడా పంపే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పచ్చు. నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు వేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు, ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆరోపించే పరిస్థితి. ఎవరైనా నారా లోకేష్ కు ఘన స్వాగతం, గజమాలతో ఘన స్వాగతం, అదేవిధంగా తోరణాలు కట్టిన వారికి నమోదు చేసుకోవడం, అదేవిధంగా వినతి పత్రాలు ఎవరైతే ఇస్తున్నారో దేనిపైన ఇస్తున్నారో అనే విషయం పైన కూడా ఆరా తీసే పరిస్థితి. ఇదంతా ఒక సోషల్ మీడియాకి వెళ్తుంది, ఒక వైసీపీ సోషల్ మీడియాకి వెళ్తుంది అనేది కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పచ్చు మాధవి. రైట్ ప్రకాష్.